హాయ్ నేస్తాలు, ఈరోజు నేను మీకు చెప్పే కథ పేరు కడుపు ఉబ్బరం. పూర్వం కాంతాపురం అనే పట్టణాన్ని ఒక రాజు ఏలుతూ ఉండేవాడు. అతను చాలా ఐశ్వర్యవంతుడు, లెక్కలేనంత సైన్యం కూడా ఉంది. ఇన్ని ఉన్నా పాపం రాజు ఎప్పుడూ ఏదో దిగులుగా ఉండేవాడు. ఇందుకు కారణమేమిటో తెలుసుకోవాలని అతని మంత్రులు, సేనలు ఎంతో ప్రయత్నించి చూశారు. కానీ ఎవరితోనూ రాజు తన విచారానికి కారణం చెప్పలేదు. అసలు రాజు ఇంత దిగులు పడటానికి కారణం ఏమిటంటే, ఆయనవి అందరిలాంటి చెవులు కావు, గాడిద చెవులు. వాటిని కిరీటం అడుగున ఎవరికీ కనిపించకుండా చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉండేవాడు. ఈ సంగతి రాజుగారికి క్షవరం చేసే ఒక్క మంగలి అప్పన్నకి మాత్రం తెలుసును. కానీ వాడు బయట పెడితే లోకానికంతా తెలిసి నవ్వుల పాలైపోతాడు కదా. కాబట్టి వాడి ఒక్కడి నోరు కట్టివేస్తే ఈ రహస్యం ఇంతటితో అణిగిపోతుంది. రాజు దీర్ఘంగా ఆలోచించి చివరికి మంగలి నోరు కట్టివేయటమే మంచిదని నిశ్చయించుకున్నాడు. మర్నాడు మామూలుగా మంగలి అప్పన్న రాజుగారికి క్షవరం చేయటానికి వచ్చాడు. అప్పుడు రాజువాడితో, ఒరే అబ్బి, నా చెవుల సంగతి నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో మరెవరికీ తెలీదు. ఇంకొకరికి తెలిసింది అంటే అది నీ వల్లనే అయి ఉండాలి. అప్పుడు నీ తల తీసి వేయాల్సి వస్తుంది. ఈ సంగతి మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండు. ఈరోజు నుంచి నీ జీతం కూడా వరహా నుంచి 5 వరహాలకి పెంచుతున్నాను అన్నాడు. అలాగే మహారాజా, నేను మాత్రం పెళ్ళాం బిడ్డలు ఉన్నవాడిని కానా? నేను చస్తే వాళ్ళకి దిక్కులేదన్న సంగతి నాకు తెలియదా? మీకెందుకు? చూడండి, ఈ రహస్యం పెట్టెలో పెట్టి తాళం వేసినట్టే అని హామీ ఇచ్చాడు అప్పన్న. ఈ హామీతో రాజుగారి దిగులు తీరింది. కానీ అప్పన్నకి కడుపుబ్బరం ఎక్కువైంది. రాజుగారివి గాడిద చెవులన్న సంగతి అప్పన్నకి ఎంతో కాలం నుంచి తెలుసును. కానీ అది ఇంకొకళ్ళకి చెప్పాలని వాడికి ఎన్నడూ బుద్ధి పుట్టలేదు. కానీ రాజుగారికి మాట ఇచ్చి వచ్చిన దగ్గర నుంచి వాడి కడుపులో రహస్యం దాగటం కష్టమైంది. కానీ ఎట్లా బయటపెడతాడు? ఎవరికి బయటపెడతాడు? బయటపడితే తన తల ఎగిరిపోతుంది కదా. పాపం అప్పన్న ఈ దిగులుతోటి రహస్యం దాచలేక కడుపుబ్బరంతో మంచమెక్కాడు. అప్పన్న భార్యకి ఇతని జబ్బేమీ అర్థం కాలేదు. వైద్యుడిని పిలిపించింది. వైద్యుడు వచ్చి నాలిక, నాడి పరీక్ష చేసి చూశాడు. తర్వాత పొట్ట ఒత్తి చూశాడు. నీ ఒంట్లో ఏ విధమైన జబ్బు లేదు. నువ్వు మనసులో ఏదో దాచుకొని బాధపడుతున్నావు, అందుచేతనే ఈ పొట్టుబ్బరం అవునా అని అడిగాడు. అప్పన్న నోరు తెరిచి అవును అంటే ఎక్కడ నోరు జారి రహస్యం బయటపడుతుందోనని తల మాత్రం ఆడించి ఊరుకున్నాడు. అది ఎవరితోనైనా చెప్పివై. అది అంత ముఖ్యమైన రహస్యమైతే నీ పెళ్ళాంతోటైనా చెప్పు, అంతకంటే నీకు మందు లేదు అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోయాడు. వైద్యుడు వాకిలి దాటిపోగానే అప్పన్నని భార్య, ఏమిటయ్యా మాలాపు రహస్యం? అదేదో బయటపెట్టరాదు, నేను ఎవరికీ చెప్పనులే అని వేధించసాగింది. భార్య పట్టుదల చూసేసరికి అప్పన్నకు మరింత భయం వేసింది. అప్పన్నకు తన భార్య సంగతి బాగా తెలుసు. ఆమెకి ఏదైనా చెబితే ఊళ్ళో టమటమా వేసినట్టే, ఇక చెప్పకపోతే ప్రాణాలు తినేస్తుంది. అప్పన్న ఏమి చేయటమా అని దీర్ఘంగా ఆలోచించి ఎలాగైనా ముందు భార్య పౌరులు వదిలించుకోవటమే ముఖ్యమని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకుని, ఇదిగో ఇది మాలాపు రహస్యం కాదులేవే, ఎవరితోటైనా చెప్పమని సలహా ఇచ్చాడు కనుక ఆ వైద్యుడికే అది కాస్త చెప్పేస్తాను. అప్పటికీ నా జబ్బు నయం కాకపోతే ఆయనే మరో మందు ఏదైనా ఇవ్వమని అడుగుతాను అని చెప్పి వైద్యుడింటికి వెళ్ళాడు. అప్పన్నను చూడగానే వైద్యుడు, ఏం మళ్ళీ వచ్చావు అని అడిగాడు. ఏమీ లేదు బాబు, నా మనసులో రహస్యం నా భార్యతోటి చెప్పేయమని మీరు సలహా ఇచ్చి వచ్చారు. బాగానే ఉంది, కానీ దాని నోట్లో ఏ విషయమూ దాగదు. అందుకని దానితో చెప్పే కంటే మీతో చెప్పటం మంచిదని నాకు తోచింది. మీరు నేను చెప్పింది మరొకరితో చెప్పనని నాకు మాట ఇయ్యండి అన్నాడు అప్పన్న. చాలు చాలే, నువ్వు చూడబోతే అలా మాట ఇచ్చే ఇలా తంటాలు పడుతున్నట్టున్నావు. నీలాగా తెలివి తక్కువగా మాట ఇచ్చి తర్వాత చిక్కులు పట్టడానికి నేనేం పిచ్చివాడిని కాదు. పోపో, ఇంకెవరితోటైనా చెప్పుకో. ఎవరూ కనిపించకపోతే ఏ చెట్టుకో పుట్టుకో చెప్పుకో అన్నాడు వైద్యుడు. అప్పన్నకి వైద్యుడు చెప్పిన చివరి సలహా నచ్చింది. వెంటనే ఇంటికి బయలుదేరాడు. అతనికి దారిలో ఒక చోట పెద్ద పుట్ట కనిపించింది.
అప్పన్న చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. ఇదే సమయం అనుకుని ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టకన్నంలో నోరు పెట్టి మన రాజుగారివి గాడిద చెవులు అనేశాడు. ఈ మాటలు బయటికి అనివేయగానే అప్పన్నకి కొండంత బరువు గుండెల మీద నుంచి దించినంత తేలికైంది. సంతోషం పట్టలేక ఒక్క పరుగున ఇంటికి వచ్చి చేరుకున్నాడు. అప్పన్న భార్య చాలా ఆశ్చర్యపడింది. సంగతి ఏమిటో తెలుసుకుందామనుకుంది, కానీ అడిగితే మళ్ళీ ఎక్కడ మంచం ఎక్కుతాడోనని భయపడి ఊరుకుంది. అప్పన్న రహస్యం బయటపెట్టిన పుట్టపైన కొన్నాళ్లకు ఒక వెదురు పొద పెరిగింది. మరి కొన్నాళ్లకు రాజు ఏదో శుభకార్య సందర్భంగా ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ చుట్టుపక్కల రాజులందరినీ ఆహ్వానించాడు. పేరుగల వాద్యగాలందరూ వచ్చి విందులో వాయించవలసిందిగా రాజు ఆజ్ఞాపించారు. ఈ కబురందుకున్న వాద్యగాలలో ఒక పిల్లన గ్రోవి వాద్యగాడు కూడా ఉన్నాడు. అతను రాజుగారి విందులో వాయించడానికి ఒక కొత్త పిల్లన గ్రోవి తయారు చేసుకుందామని బయలుదేరి సరిగ్గా పుట్ట మీద పెరిగిన వెదుర్ల పొదలోంచి ఒక వెదురు గొట్టాన్ని నరుక్కుని ఎంతో అందంగా పిల్లన గ్రోవి తయారు చేశాడు. దీన్ని రాజుగారి ఎదుట తప్పితే ఈలోగా వాయించకూడదు అని అనుకుని బయలుదేరి రాజుగారి ఆస్థానానికి వచ్చి చేరాడు. విందు పూర్తయింది. అన్ని రకాల వాద్యాలు వాయించడమైంది. చివరికి పిల్లన గోపి వాద్యాన్ని వాయించమన్నారు. ఆ వాద్యగాడు రాజుగారి ఎదుట వాదించడం మొదలుపెట్టాడు. ఆయన మొదలు పెట్టగానే ఆ పిల్లన గ్రోవిలో నుంచి రాజుగారివి గాడిద చెవులు అనే శబ్దం బయటికి వచ్చింది. అంతే, ఇంకేముంది? మళ్ళీ వాయించి చూశాడు. మళ్ళీ అదే మాట వస్తుంది. రాజుగారికి నెత్తురు కనిపించింది కళ్ళల్లో. ఇన్నాళ్ళ నుంచి నేను దాచుకున్న రహస్యాన్ని అందరి పొరుగు రాజుల ముందు బయటపడేసరికి రాజుకి చాలా కోపం వచ్చింది. ఆ వాద్యగాడికి నా పనైపోయింది అని అర్థమైపోయింది. రాజుగారు కత్తి తీసుకుని ఆ వాద్యగాన్ని చంపడానికి వచ్చారు. అతను వెంటనే, రాజా రాజా ఆగండి, ఇది నా తప్పు కాదు, నేనేమి చేయలేదు, కావాలంటే మీరు ఒకసారి వాయించి చూడండి అని చెప్పి ఆ పిల్లన గ్రోవిని రాజుకిచ్చాడు. రాజు వాయించి చూస్తే మళ్ళీ అదే మాట, రాజుకి తల తీసేసినట్టు అయ్యింది. రాజుగారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కాసేపటికి తేరుకొని, ఇది నీ తప్పు కాదు, అలాగని అప్పన్న తప్పు కాదు, ఇది ఇన్నాళ్ళు అందరికీ తెలియకుండా దాచటం నాది తప్పు అని తేరుకొని ఇక్కడి నుంచి ఆ కిరీటాన్ని తీసేశాడు. తీసేస్తే రాజుగారివి గాడిద చెవులు. అందరూ చూసి, దేవుడు ఇచ్చిన దానికి నువ్వేం చేస్తావు అని చెప్పి అని ఓదార్చారు. రాజు కూడా ఇక ధైర్యంగా కిరీటం తీసేసి ఆ చెవులతోటే ఉన్నాడు. మిగిలిన రాజులందరూ రాజుని ఓదార్చి ఎవరి రాజ్యాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నుంచి రాజు కిరీటం లేకుండా ఆ గాడిద చెవులతోనే హాయిగా రాజ్యం మేలుకుంటూ ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఇది నేస్తాలి వాళ్ళది కదా. మళ్ళీ ఇంకొక రేపు కలుసుకుందాం. మీ జాబిలీ.